ప్రపంచంలో మనం ఎంత కష్టపడి చదువుకున్నా ఎంత విజ్ఞానాన్ని సంపాదించినా ఒక బ్యాంక్ యొక్క సహాయ సహకారం లేకుండా బ్యాంకింగ్ వ్యవస్థపైన అవగాహన లేకుండా మనం దాన్ని వ్యాపారంగా మార్చుకోవడం అసాధ్యంగా మారింది. వ్యవస్థపైన అవగాహన ఉండి మీ విజ్ఞానాన్ని ఒక ఐడియా లాగా ఒక డిపిఆర్ లాగా తయారు చేసి దాన్ని ఒక సరైన వేదిక పైన చూపెట్ట దాని ద్వారా నూనె సంపాదించుకోవాలి. స్వయం ఉపాధి ఎలా పొందాలనే విషయం అవగాహన ఉంటేనే మనం బయట వ్యాపారం విజయవంతంగా చేయగలుగుతాం. కానీ కేవలం చదువు మన జ్ఞానం అనేది సరిపోని పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి చాలా మంది విద్యార్థులు వచ్చిండ్రు, యువకులు వచ్చిండ్రు, నిరుద్యోగులు వచ్చిండ్రు, చిన్న వ్యాపారులు పెద్ద వ్యాపారస్తులు వచ్చిండ్రు. ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా అనేక విషయాలు వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సమయంలో కూడా మరీ ముఖ్యంగా యువకులకు విద్యార్థులు చెప్తా ఉన్నా, చాలా క్రమశిక్షణతో మీరు పూర్తి దృష్టి పెట్టి ఒక్కొక్క అంశాన్ని మీకు పిట్టించింది పెన్ను బుక్కులు వాళ్ళేసింది. కాబట్టి నీటిలో ఒక్కొక్క విషయాన్ని కూడా నోట్ చేసుకోండి. సెంటర్లో క్రమశిక్షణతో మొత్తం సదస్సు మొత్తం మీరు వింటే దీని యొక్క ఆవశ్యకత మీకు భవిష్యత్తులో ఎట్లా ఉపయోగపడుతుంది అనేది తెలుస్తుంది. ఇది రాజకీయ మీటింగ్ కాదు. ఇంకా సార్ చెప్పిండ్రు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కేవలం యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు వీళ్ళే రేపు రేపట్నా మన భవిష్యత్ అని గమనించి ఈరోజు కాకుండా ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా ఈ కార్యక్రమం యొక్క ఆవేశాన్ని గుర్తించి ఇంకొక గంట రెండు గంటల పాటు మీరు ప్రమేయమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరొకసారి అవార్డు ఎంజాయ్ కానీ మన ఎంపీ మనోభావి గారు కానీ ఉదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఫుడ్ మంత్రులు, నీళ్లు మంత్రులు, హాస్పిటల్ పనుల మంత్రులు ఎంఎస్ఎంఈ లోన్స్ అండ్ అప్లై ప్రొసీజర్ ట్రైనింగ్ కార్యక్రమానికి సభాధ్యక్త అధ్యక్షత వహిస్తున్న వెంకట్ గారికి, ముఖ్య అతిథులుగా నిర్చేసినటువంటి డీసీసీబీ చైర్మన్ విశ్వనాథ్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ దొండప్ప గారికి, వైస్ చైర్మన్ కుమార్ గారికి, నాగర్కర్నూల్ పార్లమెంట్ కోఆర్డినేటర్ మాధవ్ రెడ్డి గారికి, టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శేఖావాడి చారు గారికి, జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడు వెంకట్ గారికి, స్థానిక అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవి గారికి, అలాగే ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చినటువంటి ఎస్బీఐ కానీ యూనియన్ బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ కానీ డీసీసీబీ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి ఆ బృందాలకి, అలాగే అంబేద్కర్ వెల్ఫేర్ రూరల్ డెవలప్మెంట్ అవార్డ్ ఎన్జిఓ ఎవరైతే మొత్తం కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్న బాల బృందానికి, అలాగే రాష్ట్రం నుంచి కానీ హైదరాబాద్ నగరం నుంచి కానీ చాలా మంది ఎక్కడెక్కడికి వచ్చి ఈరోజు అలంపూర్కి వచ్చి మనకు సహాయ సహకారం అందించి ఈరోజు సదస్సు పండించి పండించే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అయితే మిత్రులారా, ఈరోజు అవార్డు అనే ఎన్జిఓ ఉంటుంది, అంబేద్కర్ వెల్ఫేర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఒక ఎన్జిఓ అనేది అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ లాగా. కాకపోతే ఇది ఒక ఎన్జిఓ ఇలాంటి కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? మన మధురావి సార్ గారు ఈ ఎన్జిఓ సహకారంతో ఇలాంటి కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తారని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు అంటే ఈరోజున పోటీ ప్రపంచంలో మనం ఎంత కష్టపడి చదువుకున్నా